యాసంగిలో వరి సాగు చేయవద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యామ్నాయ పంటలు వేసిన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం నాయక్ తండా రైతులు ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలోని యాభై శాతం అన్నదాతలు వరికి బదులుగా వేరుశనగ జొన్న మొక్కజొన్న కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సకాలంలో సాగునీరు అందటం లేదని రైతులు వాపోతున్నారు విత్తనాల సరఫరాలో ఆలస్యం అవగాహన లేకపోవడం వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ గారేమో వడ్లు వేయకండి అని చెప్పారు మేమేం చేసినామంటే సగమేమో పల్లిక సగం మేము పొలం వేసినాం అయితే పల్లిక మీద అవగాహన లేక అది ఎట్లా చేసుడో ఏమో తెలియక వేసినాం అంత లాస్ అయిపోయింది సరిగ్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొలుస్తుంది ఒక్కొక్కటి మొలుస్తలేవు మళ్ళీ కినాల్ వాటర్ ఇస్తా అన్నారు సగం వస్తుంది అస్తలేదు పొలాలు చో ఖరాబ్ అయిపోతున్నాయి ఉన్న పంటలు వేసుకుందాం అంటే కేసీఆర్ ఏమో కొనని అంటున్నారు ఈ కొత్త పంట చేస్తామంటేనేమో దాని గురించి మాకు అవగాహన తెలియదు ఇప్పుడు లాస్ అయిపోయింది ఇటు లేక అటు లేక అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఎట్లా మాది ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ టైం కేసీఆర్ పంట కొనంటే వేసిన ఇది సకాలంలో కాలువలు రాక మా ప పొలాలన్నీ ఎండుకుపోయినాయి దీనివల్ల ట్యూబ్లు పైపులు అన్నీ తీసుకొని అదనంగా ఐదు వేల రూపాయలు పెట్టి ట్యూబ్లు కొనుక్కోరావడం జరుగుతుంది దీన్ని ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని మా నీళ్ళు సకాలంలో వచ్చేటట్టు చేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాను